హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్పిఎస్ కిచెన్ ప్లీజ్ సపోర్ట్ అస్ బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా పొనగంటి ఆకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పొనగంట ఆకులో విటమిన్ ఏ ఉంటుంది కళ్ళకి చాలా మంచిది వీక్లీ ట్వైస్ అయినా ఆకుళ్ళు తింటూ ఉండండి ముందుగా మనకి పొనగంట ఆకు తాలింపుకి కావాల్సిన పదార్థములు చూద్దాము పొనగంట ఆకు నాలుగు కట్టలు పెసరపప్పు యాభై గ్రాములు ఎండుమిర్చి నాలుగు లేదా ఐదు సాల్ట్ టేస్ట్కి సరిపడా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి రబ్బలు పది ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ కరివేపాకు రెమ్మలు కొద్దిగా ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా యాభై గ్రాముల పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలండి పెసరపప్పుని తరువాత పనగంటాకుని బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కట్టలు తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి చాలా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి తాలింపు పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నాలుగు కట్లని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాక కట్ చేసుకున్న పొనగంటాకుని వేసుకోవాలి ఈ పొనగంటాకులో ఉప్పు వన్ స్పూను పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందాము లిట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా మనకి బాగా అయింది కదా ఆకు ఉడికిపోయింది కొంచెం వాటర్నా పర్లేదు ఇప్పుడు ఈ ఆకుని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోనే కొంచెం వాటర్నా పర్లేదు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఈ పెసర్పప్పుని ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాము పెసరపప్పు బాగా ఉడిగిపోయింది మనకి పప్పు ఇట్లా స్మాష్ చేస్తే ఇలా అయిపోతే మనకి ఉడిగిపోయినట్లే ఎక్కువ మెత్త మెత్తగా అవ్వకూడదండి ఇలా అయితే చాలు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూను మినప్పప్పు ఒక స్పూన్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు లేదా ఐదు ఎండుమిరపలు కూడా వేసుకున్నాము తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చాకి దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రబ్బలు బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుందండి కాబట్టి రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు రమ్మలు రెండు వేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న పొనగంటాకు వేసుకోవాలి ఇది బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వాడ్చుకోవాలి ఇలా మనకి వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి దగ్గర పడేదాకా ఇలా మనకి బాగా దగ్గర అయిపోయింది కదా వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు యాడ్ చేసుకుందాము సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇదంతా బాగా వేగడానికి సో ఇలా బాగా దగ్గరైపోయింది కదా పొడి పొడిగా వచ్చేసింది కదా అంతే అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా టేస్టీగా పొనగంటాకు తాలింపు రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్